హాయ్ ఫ్రెండ్స్, రామాయణం భారతీయులకున్న ఆధ్యాత్మిక సంపదలు గొప్ప ధార్మిక గ్రంథం. శ్రీరామచంద్రుడు, సీతామాత, భక్త ఆంజనేయుడు, రాక్షస రావణుడు, వీరి గురించిన కథాగమనంతో ఉంటుంది రామాయణం. మిగతా పాత్రలు సందర్భానుసారం ప్రస్తావించబడుతూ ఉంటాయి. రామాయణంలో అత్యంత శక్తివంతులు గనక రాముడు, హనుమంతుడు, రావణుని ప్రస్తావనలు అధికంగా కనిపించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మహాశక్తివంతుడైన జాంబవంతుని గురించి విరివిగా చర్చించలేదని కాదు, ప్రధాన పాత్రల గురించిన కథనం అపరిమితంగా ఉండటం ఏ గ్రంథంలోనైనా ఉంటుంది. అయితే జాంబవంతుని శక్తి ఎంతటితో తెలిస్తే ఆహా అని అనక మానరు. శ్రీరాముని చేతిలో రావణుని వధ నిర్ణయించబడింది కనుక ఆగవలసి వచ్చింది. కానీ జాంబవంతుడే రావణుని హతమార్చడానికి వెళ్ళి ఉండేవాడు. అప్పటికీ జాంబవంతుని చేతిలో రావణునికి భంగపాటు తప్పలేదు. ఈ వీడియో జాంబవంతుని గురించి తెలుసుకోవటం కోసమే. జాంబవంతునికి హనుమంతుని మీద అపారమైన విశ్వాసం ఉంది. హనుమంతుని శక్తి గురించి తెలిసినది జాంబవంతునికే. అవసరమైనప్పుడు మాత్రమే ఆంజనేయునికి తన శక్తిని తెలియజేయవలసి ఉంది. అది సీతాన్వేషణ వేళ జాంబవంతుని ద్వారా జరిగింది. వాల్మీకి రామాయణంలో జాంబవంతుని శక్తి గురించి తగిన వివరణ ఉంది. సముద్రాన్ని లంఘించగల శక్తి జాంబవంతునికి ఉంది. అయితే 100 యోజనాలు ఒకేసారి దాటగల శక్తి లేదు. మధ్యలో ఒక్క మజిలీ ఉన్నా చాలు. అయితే హనుమంతుడు దాటగలడు, కానీ ఆ సంగతి అతనికే తెలియదు. కనుక మొదట నిరాకరిస్తాడు హనుమంతుడు. జాంబవంతుడు చెప్పిన మీదట హనుమంతుడు సముద్ర లంఘనం కావించి సీతమ్మను చూసి రాక్షసుల మెడిసిపాటుకు ప్రతిగా లంకా దహనం చేసి తిరిగి వస్తాడు. అయితే జాంబవంతుని పుట్టుక, ఆయన కథ కొందరు ఊహిస్తున్నట్టు ఇప్పటికీ జాంబవంతుల వారు జీవించే ఉన్నారా వంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం బాలకాండ 17వ సర్గలో విష్ణువు శ్రీరామునిగా భూమి మీద మానవ రూపంలో అవతరించారని చెప్పబడింది. బ్రహ్మదేవుని సూచనానుసారం సమస్త దేవగణం వానరగణంగా భూమి మీద అవతరించింది. మహాశివుడు కూడా హనుమంతునిగా అవతరించారు. ముందు ముందు జరగబోయే రావణ సంహారానికి శ్రీరామునికి సైన్యంగా నిలవడానికి ఏర్పాటు. మరి జాంబవంతుడు ఎవరి అవతార స్వరూపం అంటే స్వయంగా బ్రహ్మదేవుని అవతారం. కనుకనే అంతటి శక్తివంతుడయ్యాడు, శ్రీరాముని దారికి తోడయ్యాడు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవునికి ఒకసారి భయం వేసింది, చెమట పట్టింది. దాని నుంచి జాంబవంతుడు జన్మించాడు. బ్రహ్మదేవుడు మధుకైటభులనే ఇద్దరు రాక్షసుల్ని సృష్టిస్తారు. వారు కొంతకాలానికి బ్రహ్మదేవుని మీదనే తమ ప్రతాపం చూపించడానికి వస్తారు. అప్పుడు ఆయనలో భయం అనే భావన కలిగింది, నుదుటిపై చెమట పట్టింది. ఆ చెమట నుంచి జాంబవంతుడు ఉద్భవించాడు. ఒకే వేటుతో ఆ ఇద్దరు రాక్షసులను జాంబవంతుడు సంహరిస్తాడు. ఆ తర్వాత నుంచి బ్రహ్మ విశ్వసృష్టిని మొదలు పెడతాడు. ఈ లెక్కన జాంబవంతుడు బ్రహ్మాండం కంటే పెద్దవాడు. కాలం అనేదే లేని నాడు జాంబవంతుని జననం జరిగింది. కాబట్టి ఆయన వయసుకు లెక్క కూడా లేదు. అలాగే మరికొన్ని కథనాల ప్రకారం బ్రహ్మదేవుడు విష్ణువు నామస్మరణలో ఉండగా వచ్చిన ఆవులింత నుంచి జాంబవంతుడు పుట్టినట్లు చెప్తారు. సంస్కృతంలో జృంభణము అంటే ఆవులింత అని అర్థం. భల్లూక జాతిలో మహాశక్తివంతునిగా జాంబవంతుని కొలుస్తారు. కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉన్నట్టు విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నింటినీ ఆయన కళ్ళారా చూశారు. ప్రతి యుగంలోనూ జరిగిన సమస్త సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. కాలంత మరకు ఆయన జీవించి ఉండగలరు. కాలం, వయసు ప్రభావాలేవి ఆయన్ను తాకలేవు. అయితే శాపవశాత్తు ఆయన శక్తియుక్తులన్నీ కుదించి వేయబడ్డాయి. వృద్ధావస్థకు కూడా చేరుకున్నట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో 65వ సర్గలో సముద్ర లంఘనం గురించి తమ బలగంలోని అతి పరాక్రమ వానర వీరుల్ని ప్రోత్సహిస్తూ, తాను యువకునిగా ఉన్నప్పుడు ఈ సముద్రాన్ని కాదు 3 లోకాలని ఒకే గెంతులో దాటి రాగలిగి ఉండేవాణ్ణని అంటారు. తాను కాంతి వేగం కంటే తీవ్రమైన గతిలో ప్రయాణించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవాణ్ణని అంటారు. ఇప్పుడు వృద్ధున్నైనా కానీ శ్రీరామచంద్రుని కార్యం విజయవంతం అయ్యేదాకా విశ్రమించేది లేదని అంటారు. ఆయన ఇంకా చాలా చాలా సంగతులు తన వానర సైన్యంతో చెప్పారు. వామనావతార సమయంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణచివేస్తున్నప్పుడు జాంబవంతుడు అతి వేగంగా వామనమూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. యువకునిగా ఉన్నప్పుడు జాంబవంతుని ఎదుట నిలబడి ఎదిరించడం ఎవరి వల్ల కాలేదు. దేవతలు కూడా జాంబవంతుడితో పోటీకి రాలేదు. ఇప్పుడు జాంబవంతుడు వృద్ధుడయ్యాడు కనుక సముద్రాన్ని దాటలేకున్నారు. అయితే సహాయకారిగా ఉండగలరు. ప్రతి ఒక్కరిని తమ కర్మానుసారంగా మెలిగేలా జ్ఞానబోధ చేయగలరు. ఇలా జాంబవంతుని మాటలు విన్న వానర వీరులు తమ శక్తి కొలది సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించారు. ఎవరి వల్ల కాలేదు. ఇక మిగిలింది హనుమంతుడు. ఆయనకు తన శక్తి తనకే తెలియదు. శాపం కారణంగా తన శక్తిని మర్చిపోయాడు.
అప్పుడు జాంబవంతుడు హనుమకు అతని బాల్యం నుంచి జరిగినవన్నీ వివరించి చెప్పి అతని శక్తిని గుర్తు చేస్తాడు. రామాయణ యుద్ధకాండలో జాంబవంతుని పరాక్రమం గురించి వివరణ ఉంది. వామనావతార సమయంలో అత్యంత బలశాలి జాంబవంతుడు. వామనావతార విశేషాలని జాంబవంతుని చేతనే మూడు లోకాలకు తెలియపరుస్తారు విష్ణుమూర్తి. ఓనాడు వేగంగా దూసుకుపోతున్న సమయంలో ఆయన కాలిగోరు మేరు పర్వతానికి తగిలింది. ఆ పర్వతంపై తపస్సులో ఉన్న సిద్ధుడనే ఋషి జాంబవంతుని శపిస్తాడు. బల పరాక్రమంతో చెలరేగిపోతున్న జాంబవంతుని శక్తి, ఆనాటి నుండి జాంబవంతుని శక్తి పరిమితం కావచ్చుంది. వయసు మేరసాగింది, శక్తి తీవ్రత తగ్గుతోంది, కానీ ఉన్న శక్తులు చాలా తీవ్రంగానే ఉన్నాయి. తులసీదాస్ రచన రామచరిత మానసులో లంకాకాండలో జాంబవంతుని శక్తి సామర్థ్యాల వర్ణన ఉంది. రావణుడు వానరుల్ని సంహరిస్తూ ఉంటే జాంబవంతుడు ఎగిరి అతని వక్ష మీద గట్టిగా తంతాడు. ఆ దెబ్బ తీవ్రతకు రావణుడు దూరంగా పడిపోయి మూర్ఛపోతాడు. జాంబవంతుడు ఆ క్షణంలోనే రావణుణ్ణి సంహరించి ఉండొచ్చు, కానీ అతని మరణం రాముని చేతిలో జరగాల్సి ఉంది కనుక విడిచిపెడతాడు. రావణుని కొడుకు మేఘనాథుడు జాంబవంతునిపైకి త్రిశూలాన్ని ఎక్కుపెట్టి విసురుతాడు. జాంబవంతుడు ఆ త్రిశూలాన్ని పట్టుకుని తిరిగి మేఘనాథునిపైకి ప్రయోగిస్తాడు. మేఘనాథుడు గాయపడి వెళ్ళిపోతాడు. జాంబవంతుని శక్తి అపారమని రామాయణ గ్రంథం ద్వారా తెలుస్తోంది. దేవదానవుల్లో తమ సాటి రాగల వీరులు లేరని విర్రవీగుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి రావణ మేఘనాథుల్ని కూడా ఓడించిన శక్తివంతుడు జాంబవంతుడు. మహాభారత కాలంలో జరిగిన సందర్భాన్ని వెలిబుచ్చుతోంది స్కంధ పురాణం 10వ అధ్యాయంలోని 56వ శ్లోకం. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళగా సింహం అతడిపై దాడి చేసి చంపి ఆ మణిని మాంసఖండంగా భావించి తీసుకువెడుతుంది. జాంబవంతుడు సింహాన్ని చంపి మణిని తీసుకుంటాడు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీకృష్ణుని బాధ్యుని చేస్తాడు సత్రాజిత్తు. శమంతకమణి కోసమే తన తమ్ముణ్ణి శ్రీకృష్ణుడు చంపేశాడని నిందిస్తాడు. నిందను బాపుకునేందుకు శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతునితో పోరాడి ఓడించి ఆ మణిని తెచ్చి సత్రాజిత్తుకిస్తాడు. జాంబవంతుని వద్ద ఉన్న మణిని తీసుకోవడానికి శ్రీకృష్ణుడు అతనితో యుద్ధం చేయాల్సి వచ్చింది. 18 రోజుల యుద్ధం తర్వాత జాంబవంతుడు గాయాల పాలై శక్తిహీనుడై కూలిపోతాడు. తనను ఓడించగల శక్తివంతుడు రాముడొక్కడే అని, ఈ శ్రీకృష్ణుడే త్రేతాయుగపు తన శ్రీరామచంద్రుడని గ్రహించిన జాంబవంతుడు స్వామి పాదాల వద్ద మోకరిల్లుతాడు. బ్రహ్మాండం కంటే ముందు జన్మించిన జాంబవంతుడు, 3 యుగాల్లోనూ విష్ణు అవతారాల్ని చూసిన జాంబవంతుడు 4వదైన కలియుగం ముగిసేదాకా జీవించే ఉంటాడని, ఈ భూమి మీద ఎక్కడో ఉండొచ్చనేది ఒక నమ్మిక. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.